ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు సహకారం అందజేయాలని 82వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సునీత కోరారు. విశాఖ జిల్లా అనకాపల్లి 82వ వార్డు గాంధీనగరం అంజయ్య కాలనీలో ఉన్న జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో అనకాపల్లి లైన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా లైన్స్ క్లబ్ వంటి సంస్థలు సేవాభావంతో పాఠశాలలోని అవసరాలను తీర్చడానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అమ్మా ఒక చిన్నది ఏంటంటే మనం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు इच्छा प्रति चोट हेडमास्टर కానిస్టేబుల్ ని ఆ ఒక 2 గంటలు మీరు ఇక్కడ పెట్టారు అనుకోండి సీసీ కెమెరా నుంచి రావడం ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం గారికి మరి జాంకరవల గారికి ఇద్దరు సంతానం అందులో పాప ఎన్ని కొంచెం ఇబ్బందులు ఉంటాయి అందల అందరం మనమే గనుక ఇది మీది అని అనుకుని సహకారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను చేసేవారు వ్యాపారం గాని రాజకీయం గాని ఇప్పుడు భగవంతులకు వచ్చి మేడం గారిని రాజకీయాలు తీసుకొచ్చి దాని గారి వ్యాపారం అక్కడే ఉండాలని అందరూ కోరుకుంటారు అనకాపల్లి తరపున గాంధీనగరం స్కూల్ కి ఈ సీసీ కెమెరాల ఆవశ్యకత ఉందనిసి మన 82వ వార్డ్ కార్పొరేటర్ సునీత గారు కోరారు. వెంటనే సీసీ కెమెరాలేమో మా క్లబ్ తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే
ఆడపిల్లలు ఉంటున్నారు, ఆక్టైలేమో ఏడిపిస్తున్నారు, అలాగే సైకిళ్ళేమో పిల్లల తాలూకా సైకిల్ పెడుతుంటే దొంగతనాలు చేస్తున్నారు. వీటి గురించి ప్రొటెక్షన్ కావాలని కోరిన వెంటనే సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక మీద ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ మన ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులని. అలాంటిది 4 కెమెరాలు పెట్టాం. సో సెపరేట్గా 400 పోలీసుల తాలూకా బందోబస్తు ఇక్కడ ఉన్నట్టే. సో వీటిని బాగా ఉపయోగించుకొని పిల్లలకేమో భద్రత ఏమో చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అవసరం బట్టి మేమేమో చేస్తామని స్పందించిన మా జానకి రామగారి గారికి అలాగే మా కార్పొరేటర్ సునీత మేడం గారికి ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే లైన్స్ క్లబ్ వారు కూడా వెంటనే అడిగిన వెంటనే వారం రోజుల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సర్వదా కృతజ్ఞులై ఉంటాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని ఆ భగవంతుడు వాళ్ళకి ఆ లైన్స్ క్లబ్ వారికి ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ అనకాపూర్లో ప్రప్రథమంగా ఏ స్కూల్ అయితే ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి దాకా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే ఖచ్చితంగా అది గాంధీనగర్ స్కూల్ చెప్పక తప్పదు. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అలాగే ఈ స్కూల్తో మాకు అనుబంధం ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే మా అన్నయ్య మందపాటి జానకుమార్ గారు ఉన్నారో ఆయన పట్న పార్టీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆయన శ్రీమతి ఈ రోజున మనందరి మధ్య మనందరం కల్పించుకున్న సునీతమ్మ గారు కార్పొరేటర్గా ఉన్నారు. అలాగే మా తమ్ముడు జాజుల రమేష్ కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఆయన శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కూడా మీ అందరూ ఆదరణతో కార్పొరేటర్గా ఎంపికయండి. మరి ఈ స్కూల్తో మాకు మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కూడా తలెత్తుకునే విధంగా ఈ స్కూల్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యే అమర్నాథ్ గారు కానివ్వండి, మరి నిధులు చేకూర్చి నాడు నేడు కార్యక్రమం పేరుతో ఈ స్కూల్ని అంటే మంచి చదువు ఉన్నటువంటి స్కూల్ని, ఎందుకంటే మనం ఊరికనే డబ్బులు ఎక్కువైపోయి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాం కానీ గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతున్నటువంటి ఉన్నతమైన విద్య ఇంకెక్కడ దొరకదండి. అలాగే మనం అలా కేజీ హాస్పిటల్ విషయంకి వస్తే కేజీహెచ్ హాస్పిటల్ ఏదో మామూలు హాస్పిటల్ అనుకుంటాం కానీ కేజీహెచ్లో దొరికినంత వైద్యం ఇంకెక్కడ దొరకదు. ఆ పరికరాలు కానివ్వండి, ఆ డాక్టర్లు పంచడం కానివ్వండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంతే మంచి మంచి ఉపాధ్యాయులు. జానకి రామరాజు గారు మరి అప్పటి నుంచో రాజకీయాల్లో వ్యాపారంలో అనేకమైనటువంటి చిన్నప్పటి నుంచి కూడా మనకు చాలామంది తెలుసు. ఎంతో కష్టపడి అంచెంచుగా పైకొచ్చి ఒక లక్ష్యం సాధించాలంటే అది కొందరికి ఏమవుతుందంటే ఎంతమంది సాధిద్దాం అనుకున్నా ఎవరొకరు కలిసి రావాలి. ఆయనకి మరి భగవంతుడు ఇంకా ఎన్నికలో మరి ఈ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆయనే ప్రమాణ స్వీకారం చేయడం బదులుగా మరి సోదరి మన సునీతి గారు ప్రమాణ స్వీకారం చేసి మంచి మెజార్టీలో అనేకమైన ప్రజాసేవలకు అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మరి జానకి రామరాజు గారితో పాటు మరి సునీతమ్మ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా లైన్స్ కమిటీకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేడం గారు ఎరుకూడు గ్రామం నుంచి విజయనగరం